గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సరే, ఓబ్లేసర్ డిఫెన్స్ అకాడమీ, సత్యసాయి జిల్లా కదిరి. సో మనం అనుకున్నట్టుగానే ఇండియన్ ఆర్మీ రిజల్ట్స్ అనేది నిన్న నైటు జైపూర్ ఏఆర్ఓ సంబంధించిన జీడీ, ట్రైన్మ్యాన్, టెక్నికల్, నర్సింగ్ క్లర్క్ ఆల్ ట్రేడ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మై డే స్టూడెంట్స్. ఇంకా మిగతా ఏఆర్ఓలు అన్ని పీడిఎఫ్లు ప్రతి ఒక్క ఏఆర్ఓ సంబంధించినవన్నీ ఈరోజు నుంచి అప్లోడ్ చేసుకుంటూ వస్తారు. సో మనం ఈరోజు ఈవినింగ్, ఈరోజు నైటు, సో ఆల్మోస్ట్ ఆల్ మనం గుంటూరు ఏఆర్ఓ సంబంధించిన, చెన్నై జడ్ ఏఆర్ఓ సంబంధించిన సికింద్రాబాద్ ఏఆర్ఓ, విశాఖపట్నం ఏఆర్ఓ, గుంటూరు ఏఆర్ఓ, అలాగే బెంగళూరు, మంగళూరు, బెలగాం ఇలాగా అన్నీ రిలీజ్ చేస్తారు. సో మనకి ఎప్పుడైనా మనకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేయొచ్చు. సో డౌన్లోడ్ అవ్వగానే మీకు నేను మీ గ్రూప్లో అన్నీ షేర్ చేస్తాను. అలాగే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసిన విద్యార్థులు మీకు తెలియకపోతే రిజల్ట్స్ చూసుకోవడం నాకు ఒకసారి కాల్ చేస్తే నీకు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఎందుకంటే మీకు రోల్ నెంబరు, సో ఇప్పుడు జైపూర్లో మీరు చూసుకున్నా మీ రోల్ నెంబర్ ఉంటుంది, ట్రేడ్మెన్ వాళ్ళు చూసుకున్నారు మీ రోల్ నెంబర్ ఉంటుంది, జీడీ వాళ్ళు చూసుకున్న మీ రోల్ నెంబర్ ఉంటుంది. కానీ ఫస్ట్ ఎందుకంటే ఎగ్జామ్ చూడండి, ప్రతి ఒక్కరూ బాగా కేర్ఫుల్గా చూసుకోవాలి మనం. సో మనకు అక్కడ మనకు సిఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ డాష్ అండ్ తెలంగాణ వాళ్ళకైతే టీఈఎల్ ఉంటుంది. సో మనకు డాష్ వచ్చి సికింద్రాబాద్ ఎస్ఈసీ డాష్ ఏవీజీడీ అగ్నివీర్ జనరల్ డ్యూటీ డాష్ 2024. సో అక్కడ వచ్చి దాని తర్వాత మీ రోల్ నెంబర్ ఉంటుంది. సో అలాగే గుంటూరు ఏఆర్ఓలకైతే మనకు సిహెచ్ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండ్ ఏఎన్డి ఆంధ్రప్రదేశ్, అలాగే డాష్ గుంటూరు జియుఎన్ డాష్, అక్కడ వచ్చి మనకు ఏవీజీడీ అగ్నివీర్ జనరల్ డ్యూటీ డాష్ 2024, దాని పక్కన మీ రోల్ నెంబర్ ఉంటుంది. అలాగే మనకు విశాఖపట్నం వాళ్ళకైతే సేమ్ సిహెచ్ఈ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ విఐఎస్ విశాఖ విఐఎస్ డాష్ ఏవీజీడీ అగ్నివీర్ జనరల్ డ్యూటీ 2024 మీ రోల్ నెంబర్ ఉంటుంది. ఏ ఏరోలో మీ రోల్ నెంబర్ ఉంటే మీరు మాత్రం సెలెక్ట్ అయినట్టు. లాస్ట్ టైము సో బెంగళూరు ఏరోలో నెంబర్లు పెట్టుకొని, సికింద్రాబాద్ ఏరోలో నెంబర్లు పెట్టుకొని గుంటూరు ఏరోలో కోచింగ్ రావడం జరిగింది. నేను అప్పుడు చెక్ చేసి చెప్పాను, బాబు మీది నెంబర్ సికింద్రాబాద్ ఏరోలో ఉంది, సో మీరు పాస్ కాలేదు అక్కడ సికింద్రాబాద్, లేదు సార్ నా రోల్ నెంబర్ ఒకటే కదా అంటే, నీ రోల్ నెంబర్ సికింద్రాబాద్లో ఉంటుంది, గుంటూరులో ఉంటుంది, బెంగళూరులో ఉంటుంది, మంగళూరులో ఉంటుంది, బెలగాంలో ఉంటుంది, నైట్ వదిలిన జైపూర్లో కూడా నీ రోల్ నెంబర్ ఉంటుంది. సో అలా కాదు, పక్కన మన గుంటూరు ఏరో ఉండాలి, విశాఖపట్నం అయితే విఐఎస్ ఉండాలి, మనకు సికింద్రాబాద్ అయితే ఎస్ఈఎస్ఈ ఉండాలి, బెంగళూరు అయితే బిఏఎన్ ఉండాలి. సో అవి చూసుకున్న తర్వాత మన రోల్ నెంబర్ చెక్ చేసుకోవాలి. సో ఎందుకంటే మీ అన్న వాళ్ళకో వేరే రిలేటివ్స్కి చెప్పిన తర్వాత వాళ్ళకు ఇవి తెలియదు అనమాట, వాళ్ళు పాస్ అయినామని చెప్తారు. కానీ అలా కాదు, మీరు నీట్గా మీకు చెక్ చేసుకోండి, తెలియని వాళ్ళు నాకు కాల్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి రిజల్ట్స్ అనేది సో దగ్గరలో రాబోతున్నాయి. సో మనకి ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైటా అనేది ఎంత త్వరగా పీడిఎఫ్ నాకు వస్తే సో అంత త్వరగా నేను గ్రూప్లో షేర్ చేస్తాను. సో ఫాలో అవుతుండండి ఓల్వే డిఫెన్స్ అకాడమీ. జై హింద్, జై భారత్ మాతా.